ప్రేస్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించినట్లు తండ్రి ప్రేమ వానిలో నుండదు. అవును, దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైన మనము ప్రేమించేవారిగా మనం ఉండకూడదు. అవి మనం ప్రేమిస్తే గనక మన దేవుని ప్రేమ మనలో ఉండదు, మన తండ్రి ప్రేమ మనలో ఉండదు. అవును, లోకంలో ఉన్నదంతా ఏమిటండి? అదే 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది కదా, లోకంలో ఉన్నదంతయు శరీరాస, నేత్రాస, జీవితము, తండ్రి వలన పుట్టినవి అవి కావు. అవును, శరీర ఆశ. శరీరం ఏమంటదండి? తినుము, త్రాగుము, సుఖించుము. అవును, తినుము, తాగుము, సుఖించుము, అవి అవును. దేవుడు వాక్యం చెప్తుంది కదా, మనుషుడు రొట్టె వల్ల బతకడు కానీ దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. అవును, మనం దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట బ్రతుకుతాం కానీ తినటం వల్ల, సుఖపడటం వల్ల మనము బ్రతకం. అవును, ఇదేంటండి? శరీర ఆశ. శరీరం ఏమంటది? ధరించుకో, వస్త్రములు కట్టుకో, అందముగా శృంగారించుకో, అందంగా రెడీ అవ్వు, ఆకర్షణీయంగా రెడీ అవ్వు అని చెప్తుంది. అలాగే సుఖించు, నువ్వు చేసింది చాలు, సుఖించని చెప్తుంది. అవును, లోకంలో ఉన్నది శరీరాశ. శరీరం వైపు మనం చూడకూడదు. అవును, రెండోది ఏంటండి? నేత్రాశ. ఏంటండి నేత్రాశ అంటే? కన్ను చూచిన దాన్ని తృప్తి చెందదు. అవును, మన కన్ను లేని వాటిని, ఆ చెడ్డ వాటిపైన మన కన్ను ఆకర్షణీయంగా మనం ఉంచకూడదు. అవును, నేత్రాస మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమి చూస్తున్నామో కూడా మనం చూసుకోవాలి. అవును, మన కన్ను ఏంటండి? వ్యర్థమైన వాటిపైన. అవును, చూడకున్న దృశ్యాలు కూడా మన నేత్ర చూస్తుంది. అలాగూ మనం ఉండకూడదు. కానీ ఆత్మీయ నేత్రాలు మనం దేవుణ్ణి అడిగేవారిగా మనం ఉండాలి. జీవపు డంబము. అవును, జీవపు డంబము. అవును, మనం మంచి పనులు చేసేవారిగా ఉండాలి. డాంబికంగా మనం మాట్లాడకూడదు. గర్వపు మాటలు మనం మాట్లాడకూడదు. అవును, మన మాటలు మృదువైన మాట రావాలి. అలాగే మన ప్రవక్తను కూడా ఎలాగుండాలి? తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. డంబముగా ప్రవర్తించి గర్వంగా మనం ప్రవర్తించేవారిగా మనము ఉండకూడదు. అది తండ్రి వల్ల పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. అవును, అదే 17వ వచనం కూడా చెప్తుంది కదండి, లోకమును దాని ఆశ గతించి చిన్నవి కానీ దేవుని చిత్తమును జరిగించి వారు నిరంతరము నిలిచిన. అవును, మనము శరీరాస, నేత్రాస, జీవితంబము, అవి మనలో లేకున్నట్లు మనము చూచుకోవాలి. అవును, మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, లోకమును లోకంలో ఉన్న వాటిపైన మేము ప్రేమించుకుంటా, వాటిపైన మా మనసు పెట్టుకుంటా, పరసంబంధమైన వాటిపైన నీపైన మేము అనుకొని ఆధారపడేవారిగా మేము ఉండటకు సహాయం దయచేయండి. అలాగే లోకాశలపైన కాదు కానీ ప్రభు, నీ చిత్తము నిరంతరం జరిగించుటకు నీ కృప మాకు దయచేయని మనం ఏం చేయాలండి? ప్రార్థన చేసేవారికి ఉండాలి. అవును, మనము ఒకవేళ శరీరాస, నేత్రాస, జీవితంబం మనలో ఉందేమో, ఒకసారి ఈరోజు మనం మనమే పరీక్షించుకుందాం. అవును, పరీక్షించుకుని మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, శరీరాస, నేత్రాస, జీవితంబం నాలో కనుక ఉంటే గనక, నీకు ఆవిష్కార మార్గం నా ఎత్తి ఏమన్నా కనుక తీసివేయని మనం ఏం చేయాలండి? ప్రార్థన చేసుకోవాలి. దావీదిలాగూ ప్రార్థన చేస్తున్నాడు కదండి, నీకు ఆవిష్కార మార్గము నా ఎత్త ఏమైనా తీసివే ప్రభు, నిత్య జీవ మార్గంలో నన్ను నడిపించని ప్రార్థన చేశాడు. అలాగూ మనము కూడా ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ శరీరాస, నేత్రాస, జీవితంబం మనలో ఉందేమో, ఒకవేళ మనం ప్రార్థన చేసుకోవాలి. లోకాశలు, లోక తలంపులు మనలో ఉంటే గనక మనము ప్రార్థన చేసుకోవాలి. దేవా, నీ చిత్తము జరిగించుటకు నిరంతరము నీ కృప మాకు దయచేయని, శరీరాస, నేత్రాస మాలోసి తీసివేసి నీ చిత్తం జరిగించుటకు అట్టి కృప మాకు అనుగ్రహించమని మనం దేవుణ్ణి అనుదినము ప్రార్థన చేసుకుంటే గనక దేవుడు అట్టి కృప మనందరికీ దయచేస్తాడు. అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సూత్రము దేవా, సూత్రము యేసయ్య, నీకే స్తుతి సూత్రాలు తండ్రి. అవును, నీవిచ్చిన ఈ వాగ్దానంకై వందనాలు, స్తుతులు, సూత్రాలైన. లోకము లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వానిలో ఉండదన్నావు తండ్రి. అవును తండ్రి, లోకమునైనను లోకంలో ఉన్న వాటిపైన మా మనసు పెట్టకంట, శరీరాస, నేత్రాస, జీవటంబ ఇంకా మాలు ఏమైనా ఉంటే గనుక ప్రభు, యేసయ్య ఈ మమ్మతో మాట్లాడు ప్రభు. అవును తండ్రి ప్రభు, మమ్మల్ని మేము పరీక్ష
తెలుసుకుంటానికి పరిశోధించుకుంటానికి సహాయం దయచేయండి. నీవు మాట్లాడిన విధానం బట్టి వందాలు. ఒకాలమాలు ఇంకా లోకాశలు లోక తలంపులు. అవును తండ్రి, లోకంలో ఉన్న వాటిపైన మనస్సును పెట్టి మేము లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాము తండ్రి. ఏసయ్య మమ్మల్ని క్షమించు ప్రభు. అవును తండ్రి, ఏసయ్య శరీరాస నేత్రాస జీవటంబ మాలు ఉంటే గనక తీసివేసి అలాగే నైనా తండ్రి ప్రభు నీ చిత్తము నిరంతరము మేము నెరవేర్చుటకు నీ చిత్తము నీ జరిగించుటకు నీ కృప మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన పాదసన శీర్షికను ప్రతిఫలం దాచమని యేసుక్రీస్తు నామన అడుగు పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.